असेंबली एन्निकल संदर्भंगा कोनरावपेट मंडलम नागारंलो माजी गवर्नर विद्यासागर राव वेमलवाड नियोजकवर्ग बीजेपी अभ्यर्थी चेन्नमनेनी विकासराव दंपतुलु तम ओटु हक्कु विनियोगिंचुकुन्नारु। ఈ సందర్భంగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ప్రజలందరూ ఓటును వినియోగించుకోవాలని, అబ్రహం లింకన్ ప్రజాస్వామ్యం గురించి చేసే వ్యాఖ్యలకు సార్థకత రావాలంటే అందరూ ఓటును వినియోగించుకోవాలన్నారు. బీజేపీ అభ్యర్థి వికాసరావు మాట్లాడుతూ వెములవాడ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, ఓటు వజ్రాయుధమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలన్నారు. మొత్తానికి ఎన్నికల పోలింగ్ జరుగుతూ ఉంది. చాలా ప్రశాంతంగా జరిగినందుకు సంతోషకరంగా ఉంది. కానీ ఒకటి, ఇన్ని సంవత్సరాల తర్వాత నా అనుభవంలో అబ్రహం లింకన్ గారు చెప్పినటువంటి విషయం ప్రజాస్వామ్యం గురించి ఆయన నిర్వచించింది, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్ అనేది. ఈరోజు మరి మా కుటుంబం మా ఓటు హక్కు మా జన్మభూమి నాగారం కొండాపేట మండలంలో వినియోగించడం జరిగింది. మరి అందరూ ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం, అందరూ తప్పనిసరిగా వినియోగించి దేశం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ తప్పనిసరిగా ఓటేయాలని అందరూ కోరుతున్నారు.